రామానుగ్రహ బలముండగా, అదొద్దా రామానుగ్రహం నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు భగవన్నామం చేస్తే వస్తుంది, విశ్వాసం ఉంచితే వస్తుంది. ఎంతమందికి ఎన్ని ప్రాబ్లం అండి, మనం కానీ మనమే కానీ రామదాసు గారిలా 12 ఏళ్ళు జైల్లో పెడితే అసలు అన్నాళ్ళు ఉండవు, మతం మారిపోయి అప్పుడే కలిసిపోతాం. అవునా? 12 ఏళ్ళు ఇంకా సాక్ష్యం గోల్కొండ. మామూలు యమయాతన పెట్టారు, రాముడు వస్తాడు వస్తాడు, ఎదురు చూశాడు, మధ్యలో ఎవడు బాబు సొమ్ము ఏవో కొన్ని పాటలు కూడా పాడేశాడు, మళ్ళీ అలా ఓపికతో ఉన్నాడు అని రాముడిని పొందాడు. అది కావాలి. మనం పార్టీలు మార్చి మతాలు మార్చినట్టు ఇవేం చెయ్యక్కర్లేదు, చక్కగా భగవన్ నామం చేస్తే చాలు. కలియుగంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, భగవన్ నామం చేయండి. మీకు రిజల్ట్ రాకపోతే అడగండి, ఏం చేయక్కర్లేదు. ఓకే, మీరు మీరు ఎప్పుడన్నా జాతకం చూపించుకున్నారా? నేను దానికి వ్యతిరేకని, అదే జ్యోతిష్యం ఉండని నేను నమ్ముతాను, జ్యోతిష గౌరవిస్తాను నమ్ముతాను, కానీ మీకు చెప్పానుగా నా పాలసీ 13వ సంవత్సర పాలసీ, గ్రహ బలమేమి రామానుగ్రహం ఉండగా. ఓకే రైట్, దొంగ బాబాలు ఉన్నారు మన దేశంలో, దొంగ బాబాలు క్లియర్ చెప్తున్నా, దొంగ బాబాలు ఉన్నారు, వారి పట్ల మీ అభిప్రాయం ఏమి? సార్ మీరు ఆల్రెడీ దొంగ అన్నారు కదా, దొంగడి పట్ల అభిప్రాయం ఏంటిది సార్? మీరు డిక్లేర్ చేశారు దొంగడు, ఇంకేంటి దొంగడి మీద అభిప్రాయం ఏంటిది? దొంగడు దొంగే కానీ అంటే మీరు క్రైస్తవుల మీద వాళ్ళు చేస్తున్నటువంటి మోసాల మీద, కొంతమంది అందరు క్రైస్తవులు కాదు, కొంతమంది చేస్తున్నటువంటి మోసాల మీద గొంతు చుంచుకొని మాట్లాడతారు. ఎక్కడైనా ఎవరు అడిగినా, ఏ ప్రదేశంలో అడిగినా, ఎంతమంది ఉన్నా కూడా, అదే కూడా హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకొని చాలా మంది దొంగ బాబాజీలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడిగితే బాగుంటుంది అని చెప్పేసి మీరు అడిగేయండి, ఎవరినైనా అడిగేయండి. ఇప్పుడు నీకు అర్థమయ్యే చెప్తాను నాన్న, ఊరికి సరదాకి ఎగ్జాంపుల్, ఓకే మీ తమ్ముడు హాఫ్ బాటిల్, మా అన్నయ్య ఫుల్ బాటిల్ మందు కొట్టారు, ఇప్పుడు ఎవరు మంచోళ్ళు? ఏ ఆన్సర్ ఇస్తావు ఇప్పుడు? ఇద్దరు మంచోళ్ళు కావాలి అంతే కదా, సేమ్ ఆన్సర్, సేమ్ ఆన్సర్ నీకు ఆ విషయంలో. కానీ మీరు రియాక్ట్ కాదు కదా పెద్దగా, నువ్వు చెప్పు హిందువులనా, నువ్వు చెప్పు నాన్న, పోనీ నువ్వు తిరుమల విషయం చూసావా లేదా? చూసా, నేను ఎలా నీ హట్టి అవుతాను, ఒక శాంపిల్ చెప్తున్నా. పోనీ యాదాద్రి విషయంలో నేను ఎలా రియాక్ట్ అయ్యాను, మనకి తర్కం భేదాలు ఏం లేవు నాన్న, ఓపెన్, మళ్ళీ మళ్ళీ చెప్తాను, నాకు ధర్మం ముఖ్యం, దేశం ముఖ్యం, ప్రాంతాలు కాదు, పార్టీలు కాదు, కులాలు కాదు, మతాలు కాదు, దేన్ని వ్యతిరేకిస్తాం, దేశ వ్యతిరేకం ఏదైతే అది వ్యతిరేకిస్తాం. జెండాకి శాల్యూట్ చేయను నేను ఎందుకు గౌరవించాలి? కానీ క్రైస్తవులలో అందరూ కూడా దేశం పట్ల గౌరవం లేకుండా, ధర్మం పట్ల గౌరవం లేకుండా ఉన్నారు అని అనుకుంటున్నాం. మరి మేము మీకు అర్థమైనా చెప్తా, ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా క్రైస్తవుడు, ఎస్ అది పేరేంటి, జైశాలి పిడి సుందర్రావు జెండా గొడ్డ మొక్క అన్నాడు, త్రివర్ణ పతాకాన్ని ఏమన్నాడు? గొడ్డ మొక్క అన్నాడు. ఆ ముసలాయన అలా వాగకూడదు తప్పు అని ఎవరన్నా ఖండించిన వీడియో ఉంటే నేను వాళ్ళకి నీకు కూడా సాల్యూట్ చేస్తాను. ధైర్యాలు ఉండవు కదా, ఖండించాలని అందరికి ఉంటుంది, మురగాలని ప్రతి కుక్కకు ఉంటుంది, కానీ మురగలేదు కదా కొన్ని కుక్కలు. సరే గొర్రెలను కుక్కలు చేసావు నువ్వు ఇప్పుడు, కాదు నాన్న క్రాంతి, నువ్వు ఇది కరెక్ట్ అని సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు నీ గొంతు లేచింది కదా, ఇది తప్పని కూడా చేయి. ఇప్పుడు నేను నా మాటలో నువ్వు విన్నావు కదా, అబ్దుల్ కలాంకి జై అన్నానా, అబూ సలేముకి నయ్యి అన్నానుగా, వెంటనే బిస్మిల్లా గానికి జై అన్నానా, బిల్లానికి నయ్యి అన్నాను కదా, రెండు చెప్పు, లేకపోతే ఏమి చెప్పకు, మాది పరిశుద్ధం అన్నావు, అన్నీ చెప్పు, వాడి తప్పని చెప్పు, దేశాన్ని వాడు ఉప్పని చెప్పు, ఉపేంద్ర గారి వీపు వాయించాలని చెప్పు, దేశాన్ని మొక్కలు చేయడం ఏంట్రా అని చెప్పండి, ఖండన ఏదో ఎన్నో ఉందో చూపించు. నేను చెప్పండి, నేను భారత మాతకి ఎంతమంది భర్తలు అన్నాడు ఒక ఆయన, అతనే దేశాన్ని మొక్కలు చేసామన్నాడు, ఇంకా వాడెవడో పాస్టర్
మేము ఈ దేశాన్ని భారతదేశంగా ఉండలేమో, పనికిమాలి బైబిల్ దేశంగా చేసేస్తాం అన్నాడు. బైబిల్ పనికిమాలి తీసుకెళ్తారు. ఎంత దారుణం, ఇంటర్వ్యూలు ఇలా మాట్లాడతావు రాధమోహన్ దాస్ అని మీరు అడుగుతారు. ఆ క్వశ్చన్ ఆన్సర్ అదే. వాళ్ళు రోడ్డు మీద అందరి ముందు బైబిల్ మొత్తం చదివమని చెప్పండి, వాళ్ళ ఆడవాళ్ళతో చదివించమని చెప్పండి. ఈ ఆడల కాన్సెప్ట్ ఏందో సార్ నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మనం భూమిని ఏమంటాం? భూమాత, అమ్మా, ఆవిడ గోమాత, పుస్తకాన్ని లక్ష్మి, సరస్వతి దేవి, డబ్బులు లక్ష్మీదేవి, నీళ్లు గంగమ్మ, తులసి మొక్క అని తులసమ్మ, అన్నాన్ని అన్నపూర్ణ. ఇలా మనం తెల్లాలేస్తే మన భావన, జాతీయ భావన, భారత్ మాత అంతా అమ్మ కాన్సెప్ట్లో ఉంటాం. మాతృ దేవోభవ. ఎందుకు ఇదంతా? అమ్మ మనకు ముఖ్యం, అమ్మ లేకపోతే మనం లేవు. కానీ వాళ్ళకి వాడు పాస్టర్ ప్రసన్న కుమార్ ఉన్నాడు, ఎంత వెటకారంగా మాట్లాడంటే అమ్మను మించి దైవం ఉన్నదా ఆ పాటని వాడు వెటకారంగా పాడుతూ అమ్మట అమ్మ మన పీస్ బాబు అంతకంటే గొప్పని ఎదురు చెప్తున్నాడు సార్. పీస్ బాబు అంటే అలేష్ బాబు పీస్ చేసే అలే చేశారు. పీస్ అంటే పీసా చిచ్చే ఇంకో పీస్ ఇంకో పీస్ తెలీదండి. తెలుగులో పీస్ అంటే, ఇంగ్లీష్లో పీస్ అంటే శాంతి అని, పీస్ అంటే ఒక మొక్క అని ఇంకా అర్థం అవ్వాలని చెప్పాను అంతే. కాదండి ఇప్పుడు నా క్రిస్టియన్ ఇష్టం అండి,